నమస్తే, రైతు ముచ్చటకు స్వాగతం. నేను మీ సాయి కుమార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రైతాంగానికి మరొక తీపికపు అయితే చెప్పింది. 3 లక్షల మంది రైతుల ఖాతాలు స్తంభించడం వల్ల రైతు రుణమాఫీ సొమ్ము అయితే వారికి జమ కాలేదు. వారికి సంబంధించి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటన అయితే చేశారు. బ్యాంకు ఖాతాలు స్తంభించిన వివిధ కారణాల చేత బ్యాంకు ఖాతాలు పనిచేయకపోయినా కూడా వారి ఖాతాలో కూడా రుణమాఫీ జమ అయ్యేలా చూస్తామని అయితే ఒక ప్రకటన చేశారు. అదేవిధంగా లక్షలోపు రుణాలు అంటే 15 ఆగస్టు నాడు 99,999 రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ సొమ్మును జమ చేశారు. 1 లక్ష రూపాయలు అంటే మధ్యలో 1 రూపాయి తేడాతో దాదాపు 20 లక్షల మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. అయితే ఈ విషయానికి సంబంధించి కూడా మంత్రి హరీష్ రావు గారు ఒక ప్రకటన అయితే చేశారు నిన్న. 1 లక్ష లోపు రుణాలు కూడా త్వరలోనే ఈ 20 లక్షల మంది రైతుల ఖాతాల్లో కూడా రుణమాఫీ సొమ్ము జమ చేస్తానన్నట్టు అయితే ఒక ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ప్రక్రియను అయితే 15వ తేదీ నాడు 1 లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించింది. దానికి అనుగుణంగానే దాదాపు 99,999 రూపాయల వరకు ఉన్న రైతుల ఖాతాలన్నిటిని కూడా రుణమాఫీ సొమ్ము జమ చేసింది. అయితే దాదాపు 3 లక్షల మంది రైతులు వారి ఖాతాలను పరిచయకపోవడం, డిఫాల్టర్లుగా మారడం, అదేవిధంగా ఖాతా నెంబర్లు మారడం కారణంగా 3 లక్షల మంది రైతులకైతే ఈ రుణమాఫీ సొమ్ము అయితే జమ కాలేదు. అయితే వారికి సంబంధించి నిన్న వివిధ దినపత్రికల్లో వచ్చిన సమాచారం మేరకు నిరంజన్ రెడ్డి గారు అయితే ఒక ప్రకటన అయితే చేశారు. రైతులు ఎలాంటి బ్యాంకు ఖాతాలు పనిచేయకపోయినా, వివిధ కారణాల చేత డిఫాల్టర్లుగా మారినా, అదేవిధంగా ఖాతాలు క్లోజ్ చేసినా, ఒకవేళ ఖాతా నెంబర్లు మారినా కూడా వారికి రుణమాఫీ సొమ్ము అందే విధంగా చూస్తామని అయితే నిరంజన్ రెడ్డి గారు ప్రకటన చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అయితే తెలిపారు. దాదాపు 2020 డేటాబేస్ ప్రకారమే ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను అయితే కొనసాగించింది. ఆ తర్వాత కొంతమంది రైతులు రుణమాఫీకి సంబంధించిన నగదును చెల్లించి వారి ఖాతాలు అయితే క్లోజ్ చేసుకున్నారు. అదేవిధంగా కొంతమంది రుణమాఫీ అవుతుందని చెప్పి చాలా వరకు అయితే మాఫీ రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల డిఫాల్టర్గా మారారు. వారి ఖాతాలు మొత్తం స్తంభించిపోయాయి. అదేవిధంగా కొన్ని బ్యాంకులు విలీన ప్రక్రియ సందర్భంగా కూడా కొన్ని ఖాతా నెంబర్లు అయితే మారినట్లు తెలిపారు. వారందరికీ కూడా రుణమాఫీ ప్రక్రియ వర్తిస్తుందని, ఈ రుణమాఫీ అందరికీ వర్తించేలా ప్రభుత్వం చూస్తుందని అయితే తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు, ఈ రుణమాఫీ దాదాపు 1 లక్ష లోపు రుణాలు మాఫీ చేస్తానన్నారు. మాట ప్రకారం 1 లక్ష లోపు రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ అందే విధంగా చూస్తామని అయితే ఒక ప్రకటన అయితే చేశారు. అదేవిధంగా 1 లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతాంగానికి చాలామందికి అంటే 99,999 రూపాయల వరకు మాత్రమే 15వ తేదీ ప్రభుత్వం రైతాంగానికి మొత్తం కూడా రుణమాఫీ ప్రక్రియను అయితే పూర్తి చేసింది. అయితే 1 రూపాయి తేడాతో ఉంది, దాదాపు 20 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ అయితే మాఫీ కాలేదు. అయితే ఈ 20 లక్షల మంది రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. రైతు రుణమాఫీ మాకు వస్తుందా రాదా అనేది ఆందోళన అయితే చెందుతున్నారు. అయితే నిన్న మంత్రి హరీష్ రావు గారు దీనికి సంబంధించి కూడా ఒక కీలకమైన ప్రకటన అయితే చేశారు. త్వరలోనే 1 లక్ష లోపు రుణాలన్నిటిని కూడా మాఫీ చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని అయితే ఒక ప్రకటన చేశారు. ఈ రెండు రైతాంగానికైతే ఒక మంచి తీపి కబురు అనే చెప్పవచ్చు. ఇలాంటి ముఖ్యమైన సమాచారాలు, ఎలాంటి సమాచారం ఉన్నా మన రైతాంగానికి తెలియజేయడానికి మన రైతు ముచ్చట ముందస్తుగా ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. రైతులకు సంబంధించిన సమాచారం కావున ఈ వీడియోను మరొక రైతుకు షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి సమాచారంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.